హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్ అనే అంశంపై కొన్ని విషయాలను తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలోనే టిక్ టాక్ చేసేవారు మరియు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేవారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఇంతకీ టిక్ టాక్ చేసే వాళ్ళకి మరియు యూట్యూబర్స్ కి మధ్య ఏం జరిగింది అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. టిక్ టాక్ మరియు యూట్యూబ్ మధ్య మాటల యుద్ధం 18 ఏప్రిల్ 2020 నుండి ప్రారంభమైందని చెప్పవచ్చు. ముందుగా ఎల్విష్ యాదవ్ అనే ఒక యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇతను టిక్ టాక్ గురించి అలాగే టిక్ టాక్ వీడియోస్ చేసేవారి గురించి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. అలాగే టిక్ టాక్ చేసేవారి యొక్క ఎక్స్ప్రెషన్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. అవేంటో మీరు కూడా వినండి. జో కూడా టిక్ టాక్ పే భర్ రఖా హై, మే ఉన్కో ఆప్ లోగో కే సామ్నే లాऊं और आप जैसे बहुत सारे लोग होंगे जो इनको फॉलो करते हैं, जो इनका फ़ैन होगा, जो इनको टिकटॉक स्टार समझता होगा. उनको छोटी सी बात कहनी है. जली को आग कहते हैं, भुजी को राग कहते हैं. और जिस टिकटॉक पे मुजरा करने वाले को तुम स्टार समझ रहे हो, उसे बावली गैंड कहते हैं. ఇంతకు ముందు కూడా ఇలాంటి విషయాలను చాలా మంది యూట్యూబర్స్ చెప్పడం జరిగింది. కానీ ఈయన మాట్లాడిన మాటలకు టిక్ టాక్ చేసేవారు స్పందించడం జరిగింది. ఆ క్రమంలోనే టిక్ టాక్ చేసే కొంతమందికి కోపం రావడం కూడా జరిగింది. అలా టిక్ టాక్ వీడియోలు చేసేవారిలో ఒకరైన అమీర్ సిద్దికి కూడా స్పందించడం జరిగింది. ఇక దీని గురించే మాట్లాడుతూ ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈయన ఏం చెప్పాడంటే, యూట్యూబర్స్ నెలకు 2 లేదా 3 వీడియోలు మాత్రమే చేస్తూ ఉంటారని, కానీ టిక్ టాక్ చేసేవారు మాత్రం రోజుకి 5 లేదా 10 చేస్తూ ఉంటారని తెలపడం జరిగింది. అలాగే టిక్ టాక్ చేసేవారందరూ యూట్యూబ్ లోనికి వస్తే కనుక మీ యూట్యూబర్స్ ని లేకుండా చేయవచ్చు అని కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఈ వీడియో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయింది. కానీ ఈయన ఇలా చెప్పడం చాలా మందికి నచ్చలేదు. దాంతో ఈయన మాట్లాడిన విధానంపై అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. అలా జరగడంతో ఈయన తాను అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేయడం జరిగింది. కానీ అప్పటికే ఈ వీడియో ఇండియాలోని ఒక ఫేమస్ యూట్యూబర్ దగ్గరికి చేరింది. అతనే క్యారీ మినాటి. ఇక ఇతను కూడా అమీర్ సిద్దికి గురించి మాట్లాడుతూ ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియో కూడా వైరల్ అయింది. ఇక ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఈ వీడియో యొక్క టైటిల్ గా యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్ ది ఎండ్ అని పెట్టడం జరిగింది. నిజంగా ఈ వీడియో తర్వాత ఈ వివాదం పూర్తిగా ముగిసిపోయిందనే చెప్పవచ్చు. అలాగే మిగతా యూట్యూబర్స్ కూడా ఇతనికి సపోర్ట్ చేయడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవడానికి టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.